ఓ మహిళను న్యూడ్ వీడియోలతో వేధిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు మచిలీపట్నం దిశా పోలీసులు. రాజమండ్రి చెందిన ఓ ఒంటరి మహిళ బొటిక్ షాప్ నిర్వహిస్తుంది. వ్యాపార అవసరాల కోసం ఫైనాన్స్ వ్యాపారైన తన ఫ్రెండ్ను ఆశ్రయించింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారి హన్స్రాజ్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. న్యూడ్ వీడియో కాల్ చేస్తే ఇస్తానంటూ, వడ్డీ తగ్గిస్తానంటూ ఆమెను పదే పదే హింసించాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వీడియో షాట్ చేసింది ఆ మహిళ. న్యూడ్ వీడియోలను స్క్రీన్ రికార్డర్ ద్వారా హన్స్రాజ్ రికార్డ్ చేసుకున్నాడు. ఒకరోజు తన ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందని తన ఫ్రెండ్ రామినేని సాయిచంద్ వద్దకు వెళ్ళాడు హన్స్రాజ్. ఫోన్లో న్యూడ్ వీడియోలను గమనించిన సాయిచంద్ హన్స్రాజ్ ఫోన్లోని న్యూడ్ వీడియోలను తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాడు. ఆ మహిళను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె న్యూడ్ వీడియోలను ఆ సైట్లో అప్లోడ్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధిత మహిళ మచిలీపట్నం దిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిశా పోలీసులు మహిళ ఫిర్యాదును స్వీకరించి నిందితులిద్దరిని అరెస్టు చేశారు. వారి దగ్గరున్న ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నట్లు దిశా డీఎస్పీ రాజీవ్ కుమార్ చెప్పాడు. ఇదే క్రమంలో మహిళలకు పలు సూచనలు చేశారు మచిలీపట్నం దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్. ఎవరైనా ఇలా కాల్ చేయమని వేధిస్తే వెంటనే దిశా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహిళలకు, ఆడపిల్లలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే ఎస్ఓఎస్ బటన్ నొక్కి ఫిర్యాదు చేయాలని చెప్పారు డీఎస్పీ రాజీవ్ కుమార్.